Looking. తేదీలో జరిగేటువంటి దేశవ్యాప్తంగా జరిగేటువంటి సమ్మెను జయప్రదం చేయాలనేటువంటి అనే కార్యక్రమంలో భాగంగానే ఈరోజు మున్సిపల్ గ్రౌండ్ నుండి పట్టణం నుంచి వివిధ ప్రాంతాల గుండా మోటార్ బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నాం. ఈ మోటార్ బైక్ ర్యాలీ కార్యక్రమంలో ఏఐటీసీసీఐటి ఐఎఫ్టి కార్మిక సంఘాలతో పాటు ఇంకా కలిసి వచ్చేటువంటి కార్మిక సంఘాలన్నీ కూడా పాల్గొంటున్నాయి. ఈరోజు ప్రధాన ఉద్దేశము నరేంద్ర మోడీ రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దేశంలో ఉన్నటువంటి సంపద అంతా కూడా పెట్టుబడిదారులకు కొమ్ము కాసేటువంటి పద్ధతులను కొనసాగిస్తూ అదాని అంబానీ లాంటి వాళ్లకు ఈ దేశ సార్వభౌమత్వాన్ని కూడా తాగట్టు పెట్టినటువంటి పద్ధతులు పరిపాలన కొనసాగిస్తున్నాడు. ప్రధానంగా 44 చట్టాలను ఈ దేశానికి స్వాతంత్రం రాకముందే సంపాదించుకున్నటువంటి చట్టాలను కార్మికులు అశేష త్యాగాలు చేసి మరి బ్రిటిష్ వాళ్లకు మెడలు వంచి సాధించుకున్నటువంటి చట్టాలను కూడా ఈరోజు అధికారంలోకి వచ్చినటువంటి నరేంద్ర మోడీ 44 చట్టాలను 4 కోట్లుగా విభజించినటువంటి పద్ధతిలో పరిపాలన కొనసాగిస్తూ ఈ దేశంలో నవరత్నాలు లాంటి అనేక ప్రభుత్వ రంగ సంస్థలను కూడా ఈరోజు ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పడానికి ప్రయత్నం కొనసాగిస్తున్నాడు. అందులో భాగంగా ఈరోజు రైల్వే కానీ ఎల్ఐసి కానీ విమానయానాలు కానీ అదేవిధంగా ఓడ రేవులు కానీ అనేక రంగాలు కూడా బిఎస్ఎన్ఎల్ లాంటి లాభాల్లో నడిచేటువంటి సంస్థలు కూడా ఈరోజు నష్టాలు పెడుతూ ఈరోజు ప్రైవేట్ వ్యక్తులు దారాదర్శనం చేస్తున్నాడు. అదేవిధంగా 33 మంది బలిదానాలతో మన రాష్ట్రానికి సంబంధించి విశాఖ ఉక్కు ఆంధ్రుడు అక్క అనేటువంటి నినాదంతో ఎంతోమంది త్యాగధనులు అనేక మంది రాజీనామాలు ఎమ్మెల్యేలు ఎంపీలందరూ కూడా రాజీనామాలు చేసి అనేక కొన్ని లక్షల కోట్ల టర్నోవర్తో సాధించుకున్నటువంటి విశాల ఉక్కు ఈరోజు అనేక వేల కోట్ల రూపాయలు లాభాలు అర్జిస్తూ అదేవిధంగా ప్రాణాంతకమైనటువంటి కరోనా మహమ్మారిలో కూడా మరి అనేక మందికి ఆక్సిజన్ అందించి సాయం చేసినటువంటి ఆ యొక్క విశాఖ ఉప్పు ఫ్యాక్టరీ కూడా ఈరోజు ఆంధ్రుడు అప్పు విశాఖ ఉప్పు అనేటువంటి నిరాలను సాధించుకున్నటువంటి విశాఖ ఫ్యాక్టరీ కూడా నిన్న కాక మొన్ననే దానికి సంబంధించినటువంటి కేంద్ర మంత్రి ఖచ్చితంగా దాన్ని అమృతమైనటువంటి పద్ధతిలో ఈరోజు పరిపాలన కొనసాగిస్తున్నాడు. మన రాష్ట్రానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు నేను ఉన్నాను నేను విన్నానని అధికారంలోకి వచ్చిన తర్వాత కనీస వేతనాన్ని 26,000 రూపాయలు అమలు చేస్తా. అదేవిధంగా స్కీమ్ వర్కర్లకు అయితేనేమి లేకపోతే ఆశా అంగన్వాడి మధ్యాహ్న భోజనం రంగంలో పనిచేసినటువంటి కూడా వాళ్ళ వారికి కనీస వేతనాన్ని అమలు చేస్తాననేటువంటి మాట ఇచ్చినటువంటి నరేంద్ర మోడీ దావులోనే ఇరుతను కూడా నడుస్తూ మరి ఈరోజు మన రాష్ట్రానికి సంబంధించినటువంటి అనేక విషయాలను కూడా ఈరోజు పక్కన పద్ధతిలో ఈరోజు పరిపాలన కొనసాగిస్తున్నాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి కూడా భవిష్యత్తులో కార్మికవర్గం తగిన వినపాటం చెప్పడానికి హెచ్చరిస్తూ నా పేరు కేజయబాబు ఏఐటీసీ జిల్లా ఉద్యోగం.